అడవి పుత్రుల ఆకలి తీర్చడం కోసం అడవి బాట పట్టిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి దట్టమైన అడవిలో 32 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఆపన్నహస్తం అందజేసిన స్థానిక ఎమ్మెల్యే 225 కుటుంబాలకు ఓ పూట అన్నం, బియ్యం, కూరగాయలు, కోడిగుడ్లు, పండ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్. మా కోసం వచ్చావా స్వామి అంటూ ఎమ్మెల్యేకి చేతులెత్తి మొక్కిన గిరిజన వాసులు. కరోనా వైరస్ భయంతో 40 రోజులుగా అడవిలోనే ఆకలితో అలమటిస్తున్న అడవి పుత్రుల కోసం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అడవి బాట పట్టారు. ట్రాక్టర్ మీద కొంత దూరం, మరికొంత దూరం ఎడ్ల బండి, ఇంకొంత దూరం నడుచుకుంటూ 16 కిలోమీటర్ల సదాశివకోన అడవిలోకి చేరుకున్నారు. దట్టమైన అడవిలో చిన్న గుడారాలు వేసుకుని బిక్కు బిక్కుమంటూ ఆకలితో అలమటిస్తున్న వారి వద్దకు వెళ్ళి బియ్యం, వివిధ రకాల కూరగాయలు, కోడిగుడ్లు, అరటి పండ్లతో పాటు ఓ పూట భోజనం తయారు చేసి తీసుకెళ్లి పంపిణీ చేశారు. ఇక్కడనే ఉంటారు. మీరు వస్తువుల నాణ్యత తెచ్చుకుంటారు, పిల్లకాయలు చదువు అని ఆశ ఇచ్చేస్తారు. ఇప్పుడు లేదు కాబట్టి 3 నెలలు ఉంటారా? బావులు అన్ని జాగ్రత్త తీసుకుంటారు కదా. ఎంత సంపాదిస్తారు ఏ కాకులో? అట్ట కాదు, అంటే ఎంత ఎక్కడ పోయి తెచ్చుకుంటుంది ఏ కాకు? కొండల ఆడ కట్టకి 5. ఎన్ని కట్టలకు వస్తారు మీరు? మోసుకొని వచ్చి ఇక్కడ పెట్టుకుంటారు. వీళ్ళు నెల 2 నెలలు ఉంటారు, 3 నెలలు 15 రోజులు ఇళ్లలో ఉంటారు. కూడ రాత్రి వచ్చేస్తారు. ఎంతో మందిని చూస్తున్నాం సార్, మీ మాతో వచ్చి మేము ఇంటికి చూడలేదు సార్. మీ మాతో వచ్చి అడిగి మాకు మంచి చేత చూస్తున్నారు అంటే మాకెంతో నీకు కృతజ్ఞతలని చెప్పుకుంటున్నాం సార్. ఇంత 3 నెలలు ఒక అడవిలో ఉంటారనేది గొప్ప. అసలుకి మేము 15 రోజులు ఇళ్లలో ఉండాలంటే బయట వచ్చేస్తున్నారు అందరూ. కాబట్టి మీకు గుడ్డులో గుడ్డులు తీసుకొని వచ్చినాము, బియ్యము, కూరగాయలు మా శక్తి మించి. సరేనా? అదే కదా నేను చెప్తలేదు సార్, ఎవరు రాలేదు, మీరు వచ్చినారు. చేపలు గురించి ఇస్తాను చెప్పి కొండి. మీకే ఇంత కష్టపడాలి, మీకు ఎందుకు ఇంకా చేపలు చెప్పి నేను ఏడీతో చెప్పిస్తా. ఖచ్చితంగా మీ అందరికి జగన్ అన్న, ఆయన ఏంటంటే అందరికి సహాయం చేయండి, అందరికి రేషన్ ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి. ఎవరు ఆకిల్లో ఉంటే వాళ్ళ ఆకిలు తీర్చమని మమ్మల్ని పంపిస్తున్నారు. అర్థం కాల మేము అందరం కూడా ఎందుకు వస్తున్నాం అంటే ప్రతి ఎమ్మెల్యే కూడా 10 మంది సహాయం చేయాలని వస్తున్నాం. ఇప్పుడే మాకు ఇప్పుడు ఎలక్షన్ లేదు, మనకేం ఓటు లేవు. కానీ ఈ అడవిలో ఉండి వాళ్ళకి రెత్తుకొని రావటం అంటే కొన్ని మీడియా సమస్యలు కూడా, పలానా అడవిలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి కూరగాయలు అందటం లేదు, బియ్యం లేదు, వాళ్ళు చాలా దూరం నడవాలి, 10 కిలోమీటర్ రావాలి. ఆయన ఒకసారి వచ్చి పోవాలంటే షాపులు వెళ్ళే ఉన్నారు. ఎమ్మెల్యే సార్ ఇంత దూరం వచ్చి ఈ అరణ్య మహోత్సవంలో మనకి ఇంత సహాయం చేసినందుకు జగనానికే జై.